హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీతో ఒక రెండు రకాల హెల్త్ రిలేటెడ్ అంశాల మీద నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకొని మీకు కొంచెం అవేర్నెస్ మెటీరియల్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ రెండు విషయాలు కూడా నేను గడిచిన ముప్పై రోజుల్లో నాకు బాగా క్లోజ్ అయిన ఇద్దరు వ్యక్తులు ఫేస్ చేసిన అంశాలు అన్నమాట. ఇవి చాలా కొత్తగా ఉన్నాయి, ఇప్పటిదాకా అసలు ఇట్లాంటివి ఉన్నాయా అనేది నాకైతే తెలీదు. సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది, అసలు నేను ఎప్పుడు వినలేదనమాట ఇట్లాంటిది, ఇటువంటి ఒక రెండు ఉన్నాయి అనేది కూడా నాకు తెలియదు. సో అందుకనే మేబీ 90% మందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను దగ్గరుండి చూసిన అంశాలని కొంచెం షేర్ చేసుకుంటే, ఒకవేళ ఇటువంటి సింటమ్స్, ఈ రెండింటికి సంబంధించిన సింటమ్స్ నా వీడియో చూసిన వాళ్ళలో ఎవరికైనా ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడడానికి ఒక అవకాశం లాగా ఉంటుంది కొంచెం. అలానే మీలో కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ ఈ వీడియో ఒకవేళ మీరు షేర్ చేసినట్లయితే, మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందా అనిపించి షేర్ చేసినట్లయితే వేరే వాళ్ళకి పక్కగా యూజ్ అవుతుంది అనమాట, అవేర్నెస్ కోసం ఉపయోగపడుతుంది. సో అందుకనే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. రెండు హెల్త్ రిలేటెడ్ అంశాలని చెప్పా కదా, ఒకటి చెవుకు సంబంధించి, రెండోది వచ్చేటప్పటికి కన్నుకు సంబంధించి. సో ఫస్ట్ చెవుకు రిలేటెడ్ చెప్తాను. సో నా బెస్ట్ ఫ్రెండ్ మదర్కి కొన్ని రోజుల క్రితం సడన్గా ఒకరోజు ఈ కంటి దగ్గర నుంచి పైభాగం అంతా తల తిరగడం మొదలైంది. ఆవిడ చెప్పే ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే, నాకు తల తిరిగిపోతుంది, కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను, మసక మసక అయిపోతుంది, బోదర బోదరగా కమ్మేస్తుంది కళ్ళ ముందు, అసలు లైట్ని చూడలేకపోతున్నాను, తల గిరగిర తిప్పి మనిషిని ఇసిరేస్తుంది, ఒక పక్కకి ఇసిరేసి పడేస్తుంది, నిలబడలేకపోతున్నాను అని చెప్పి చెప్పారు. ఆవిడ చెప్పినట్టే ఆవిడ అసలు ఆ ఫేస్ చేస్తున్న టైంలో కంటిన్యూస్గా ఉంటుంది అది. ఆవిడకి ఆల్మోస్ట్ ఒక 8 డేస్ దాకా ఫేస్ చేశారు కంటిన్యూస్గా. ఆ టైం అంతా కూడా ఆవిడ పడుకోనే ఉన్నారు, ఎక్కువ శాతం డేలో ఎక్కువ శాతం పడుకోవడమే. కాలకృత్యాలకు వెళ్ళే టైం తప్పితే కూడా అది కూడా ఎవరన్నా సపోర్ట్తో పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు తిరిగిపోయి పడిపోతున్నారనమాట, కూర్చోబెట్టినా అంతే, కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు, తల ఒక పక్కకి పడేయడం అట్లా వాళ్ళు చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు వచ్చిన మొదటి రోజు ఏంటబ్బా ఇదని చెప్పి వాళ్ళు తెలిసిన ఆర్ఎంపీని ఫోన్ చేస్తే ఆయన బీపీ చూశారు, హై బీపీ ఉంది. జనరల్గా ఆవిడకి ఎప్పుడు లో బీపీ ఉంటుంది, ఆ రోజు హై బీపీ ఉంది. సో ఆయన ఏం చెప్పారంటే వెర్టిగో రిలేటెడ్ మందులు ఇచ్చారు. వెర్టిగో అంటే ఏంటి కొట్టి చూడండి, మీకు గూగుల్లో తెలుస్తుంది. సో దానికి సింటమ్స్ ఇట్లానే ఉంటాయి. సో దాని రిలేటెడ్ మందులు ఇచ్చారనమాట, ఆ తల తిరగడానికి ఏమైనా తగ్గడానికి. 3 రోజులు వాడారు, తగ్గలేదు. ఇంకొక ఆర్ఎంపీ ఉంటే ఆయన చెప్తే ఆయన ఇట్లాంటి మందులు ఇచ్చారు, సేమ్ వెర్టిగో రిలేటెడ్, ఆయనవి వాడారు, తగ్గలేదు. నాకు 7వ రోజు సంథింగ్ ఎప్పుడు తెలిసింది. ఆ రోజు కూడా ఆంటీ అలానే కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు, పడుకునే ఉన్నారు, కనీసం కూర్చోవడం కూడా కూర్చోవడం చేయలేకపోతున్నారు ఒక 1 మినిట్ కంటే. సో మా ఫ్రెండ్ కనుక్కుంటే తీసుకెళ్ళడం మంచిది, చూపించడం మంచిది కదా న్యూరాలజిస్ట్కి, అట్లా అన్ని రోజులు అట్లా ఆర్ఎంపీలకు చూపించుకుంటా ఉండకూడదు అని చెప్పారు. నేను అదే పాయింట్ చెప్పాను. అనుకున్న విధంగానే నెక్స్ట్ డే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిచి, మాకు దగ్గరలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటే దానికి తీసుకుని వెళ్ళాం, ఎమర్జెన్సీకి తీసుకుని వెళ్ళాం. ఆవిడ ఇలా నిలబడలేకపోతున్నారు కాబట్టి, సో వాళ్ళు చూసి మీకు తలకాయకు సంబంధించి బ్రెయిన్ సంబంధించి స్కాన్ ఏం అక్కర్లేదండి, మీకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్, ఆవిడ చెప్పినవన్నీ ఫాలో అవుతున్నారు, వినగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళండి, అది అయిపోయిన తర్వాత ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అది అయిపోయిన తర్వాత ఈఎన్టీ దగ్గరికి వెళ్ళండి, ఈ 3 దగ్గరికి వెళ్ళండి, మీకు వాళ్ళు ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే ఫస్ట్ జనరల్ ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన కూడా చూసి ఇట్లా హిస్టరీ అంతా విని, సేమ్ ఇది వెర్టిగో రిలేటెడ్ మందులు ఇచ్చి 5 రోజులు వాడండి అమ్మా, బట్ ఆ మిగతా 2 డిపార్ట్మెంట్ల దగ్గర కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా టెస్టులు రాస్తే అవి కూడా చేయించుకొని ఆ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి చూపించి వాళ్ళు ఏమన్నారో అది కూడా తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తంతో మళ్ళీ నా దగ్గరికి రండి, ఆ 2 డిపార్ట్మెంట్ కూడా అయిన తర్వాత అని చెప్పి చెప్పారు. సో అట్లానే ఆ 2 డిపార్ట్మెంట్లది కూడా అదే రోజు చూపించుకోవడం అయిపోయింది, కొన్ని టెస్టులు రాశారు. ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే చూసి మొత్తం అంత బాగానే ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ఏం లేదు. సో 3rd డిపార్ట్మెంట్ ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా ఉన్నాను, ఈ 3 డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా ఉన్నాను. సో ఈఎన్టీ వాళ్ళు చూసి మీకు చెవిలో చాలా ఇన్ఫెక్షన్ ఉందమ్మా, మీకు ఏమన్నా చీమికారం అటువంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా చిన్నప్పటి నుంచి అని అడిగారు. ఉందండి, నాకు చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు కొంచెం చీమికారత అట్లా ఉండేది చెవి నుంచి, కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చేది, మందు బిళ్ళలు వేసుకుంటే 2-3 కొన్ని రోజులు వేసుకుంటే తగ్గిపోయేది అని చెప్పి చెప్పారు.
సో మీకు ఇది ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం అమ్మ, మీరు ఇది ఉన్నప్పుడు మీరు అప్పుడప్పుడు చూపించుకుంటూ ఉండాలి, రెగ్యులర్ చెకప్స్ అనేది జరగాలి దానికి, ఎవ్రీ 6 మంత్స్ కోసారో అట్లా మీరు చూపించుకుంటూ ఉండాలి కనీసం అని ఆ డాక్టర్ సైడ్ నుంచి చెప్పారు. ఈవెంటి డౌట్ ఏంటంటే మరి నాకు ఈసారి చీమి రాలేదు కదా, ఎటువంటి పెయిన్ లేదు కదా, ఆ ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తే కొంచెం పెయిన్ వస్తుంది, చెవి పోటేసినట్టు ఉంటుంది, అవన్నీ లేవు కదా అని అన్నారు. అంటే అవన్నీ కరెక్టే అమ్మ, ఇప్పుడు మీకు ఎట్లా వచ్చిందంటే చెవి లోపలికి వెళ్ళిపోయిందంట ఇన్ఫెక్షన్. ఈ చెవి లోపలికి వెళ్ళిపోయేసి అక్కడ కణజాలం ఉంటుంది కదా, అది తినేయడం అనమాట. లైక్ అక్కడ ఎముక, చెవికి సంబంధించిన ఎముక ఏదో వాళ్ళకి చెప్పారు, ఆ చెప్పినప్పుడు మటుకు నేను ఆ బోన్ కొంచెం తినేసిందమ్మ, మీకు అదంతా క్లియర్ చేసి ఆ మాస్ అంతా క్లియర్ చేసి తీసేసేయాలి. ఆ తీసేసినప్పుడు కొంచెం గుంటలాగా పడుతుంది, ఆ గుంటని వాళ్ళ ఏదో ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది డాక్టర్స్కి, ఆ దాంతో ఫిల్ చేసి పైన మళ్ళీ మన ఫేస్లోనే అక్కడ స్కిన్ తీసి దాని పైన వేసి కుట్టేస్తారంట. అలా మీకు ఆ ఒక ఆపరేషన్ పడుతుంది. మెయిన్ ఏంటంటే మీకు చెవి ఇన్ఫెక్షన్కి పక్కా ఆపరేషన్స్ చేయించుకోవాలి ఫస్ట్. బట్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సిటీ స్కాన్ చేయించుకోండి చెవికి సంబంధించి. ఆ సిటీ స్కాన్ చేయించుకున్న తర్వాత సీడీ రూపంలో రిపోర్ట్ తీసుకురండి. మాకు చెవిలో ఫిస్టులా అనేది ఏమన్నా ఉందేమో అని డౌట్. ఆ ఫిస్టులా కనుక ఉంటే దా ఫిస్టులానో ఫిస్టో ఏదో అన్నారు, అది కనుక ఉంటే దాని సిమ్టమ్స్ ఇట్లానే ఉంటాయి. మీకు ఇప్పుడు చెవికైతే ఇన్ఫెక్షన్ అయితే ఆపరేషన్ చేయాలి. బట్ ఈ తల తిరగడం అదంతా దానివల్ల వచ్చిందా లేదా మా క్లారిటీ రావాలంటే ఆ సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది, మీరు చేయించుకోండి అన్నారు. ఆ రోజు చేయించాము, రిపోర్టు వాళ్ళ దగ్గర సీడీ తీసుకొని వెళ్ళాము. వాళ్ళు సీనియర్ డాక్టర్స్కి చూపించి ఆ రోజు టైం అయిపోయింది, చూపించి నెక్స్ట్ డే మీకు ఒకవేళ అది ఉంటే కనుక మీకు ఫోన్ చేసి చెప్తాము, ఇమీడియట్గా వచ్చి అడ్మిట్ అవుతారు. అప్పటిదాకా మీరు జనరల్ మెడిసిన్ వాళ్ళు ఇచ్చిన మందులు, ఆ వెర్టిగో రిలేటెడ్ మందులు వీళ్ళు ఒక ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు, అవి వాడుకుంటూ ఉండండి అమ్మా, ఒకవేళ మేము ఫోన్ చేస్తే కనుక ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు. సో అలానే వాళ్ళు చెప్పిన విధంగానే ఫోన్ చేశారు. సో మీకు ఇలా ఫిస్ట్ లాగా ఉందమ్మా, అది పెద్ద ఆపరేషన్ పడుతుంది, ఒకవేళ అది లేకపోయినట్టయితే మీకు చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, అది ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది, సో కొంచెం క్రిటికల్ ఆపరేషన్ కింద ఇది లెక్క. పైగా ఇంకోటి ఏంటంటే మీకు ఆ చెవి లోపల ఇన్ఫెక్షన్ అనేదంట చెవి లోపలికి వెళ్ళిపోయి ఆ మాస్ అంతా క్లియర్ చేయాలి. మాస్ అంటే మేబీ ఆ కణజాలము ఆ ఏరియా అంతా కూడా రిమూవ్ చేయాలని చెప్పారు. ఆ రిమూవ్ చేసే ప్రాసెస్లో పొరపాటున మేబీ అది చెప్పలేము అనమాట, వాళ్ళు కావాలని చేయాలని చేయరు. సో ఆపరేషన్ చేసే టైంలో ఈ తలకు సంబంధించిన ఈ ఫేస్ సంబంధించిన నరాలు ఉంటాయి ఆ చెవి లోపల, అవి ఏమన్నా కనుక ఎఫెక్ట్ అయితే కనుక వన్ సైడ్ ప్యారలైజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా, కంటికి కానీ నోరుకు కానీ అట్లా వన్ సైడ్ పారాలసిస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫేస్లో వరకు. అది మీకు ముందే చెప్తున్నాము, అందుకనే చెప్తున్నాము ఈ చెవి లోపల ఫిస్ట్ అనేది ఉంటే కనుక కొంచెం మేజర్ ఆపరేషన్ కింద ఎక్కువ టైం పడితే జాగ్రత్త చేయాలని చెప్పి చెప్పారు. బట్ రెండు ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతాయని చెప్పారు, అడ్మిట్ అవ్వమని చెప్పారు, అడ్మిట్ అయ్యారు. సో వీళ్ళకి అదృష్టం బాగుండి 3 అవర్స్ చేస్తున్నారు, 5 అవర్స్ పట్టింది, సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది, ఏ ప్రాబ్లం రాలేదు. చేసిన తర్వాత కూడా 3-4 డేస్ ఉంచి మొత్తం ఆ కుట్లు కూడా రిమూవ్ చేసిన తర్వాతే పంపించారు. సో అంతా కూడా పర్ఫెక్ట్గా బాగా జరిగింది. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానయ్య అంటే చాలామందికి చిన్నప్పటి నుంచి చీమి ఫామ్ అవ్వడం వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల కానీ భయభర్త కానీ అలా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు, చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇదంతా కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళండి, 6 మంత్స్కో 3 మంత్స్కి వెళ్ళి చూపించుకోండి. ఇప్పుడు చూసారా సడన్గా ఇట్లా బయటపడింది. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు డాక్టర్లు, మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంచెం బెటర్ అమ్మా, మీకు ఇంకా లేట్ చేస్తుంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఉండేది, అప్పుడు మీకు లైఫ్ రిస్క్ కూడా ఉండేది, బ్రెయిన్కి వెళ్ళుంటే ఆ ఆపరేషన్ న్యూరో సర్జన్ వాళ్ళు చేయాల్సి వచ్చేది, రిస్క్ ఉండేది, మీకు ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళలేదు, అదొక్కటే మీకు అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఆపరేషన్ మీకు సక్సెస్ఫుల్గానే అయిపోయింది, మీకు ప్రాబ్లం లేదు, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి చెప్పారు. సో అది జరిగింది. సో చెవి రిలేటెడ్ కనుక ఈ ప్రాబ్లమ్స్ ఎవరన్నా మీకు ఉంటే కనుక చీమి కారడం కానీ అలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి, గమనించుకుంటూ ఉండండి. ఏం నొప్పి ఏం లేకపోయినా కానీ వెళ్ళి అప్పుడప్పుడు చెకప్స్కి వెళ్ళండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసే అనమాట, అందుకనే చెప్తున్నాను. మీ తోటి వారికి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పండి ఇలా ఒకటి ఉందంటే అని చెప్పి. రెండో ప్రాబ్లం, మొదటి ప్రాబ్లం చెవి గురించి చెప్పడం అయిపోయింది. రెండో ప్రాబ్లం ఇంకో క్లోజ్ వ్యక్తి మా చుట్టాల్లోనే ఇంకొక వ్యక్తికి రీసెంట్గా ఏమైందంటే సడన్గా ఒకరోజు కన్ను లెఫ్ట్ ఐ అనేది నిద్రపోయి లేవంగానే మసక మసకగా కనబడుతుంది ఫస్ట్ డే. సో సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్గా అప్పటిదాకా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని ఆ వ్యక్తికి లెఫ్ట్ అయ్యి నిద్ర లేవంగానే మసక మసకగా కనబడిపోతుంది. అక్షరాలన్నీ చూస్తుంటే చిన్న చిన్న అక్షరాలు మొదటి రోజు కొంచెం కనబడుతున్నాయి కానీ కన్నంతా కూడా ఒక కొంచెం మసక మసకగా కప్పేసింది అనమాట. మేము ఏమనుకున్నామంటే
కంటికి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చుంటుందేమో అని చెప్పి అనుకున్నాం. హాస్పిటల్కి వెళ్ళలేదు. సో ఏదైతే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో అది దాని అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట. ఇప్పుడు ఎవరు అనుకుంటారు, సడన్గా ఇప్పుడు ఒక కన్ను కొంచెం మసకమసగా అట్లా అయిపోతే మన ఏజ్ గ్రూప్ను బట్టో లేకపోతే ఇంకోటో సైట్ రావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేదంటే ఏమన్నా పురుగు ఏమన్నా కుడితే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా రావచ్చు, లేదా ఇంటర్నల్గా ఏమన్నా కొంచెం బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అట్లా మసక పారడం అట్లా కంటికి జరుగుతుంటుందన్నమాట. సో అలా ఏమన్నా అవుతుందేమో అని అనుకున్నాం. పైగా ఆ టైంలో మాకేమైందంటే సండే తర్వాత ఏమో బక్రీద్ పబ్లిక్ హాలిడేస్ అలా వచ్చినాయి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలన్న థాట్ కూడా రాలే అసలు ఎవరికి. ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వ్యక్తికి కూడా అసలు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అన్నంత ఇది అనిపించలేదు అనమాట. ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వ్యక్తికే తెలుస్తుంది కదా ప్రాబ్లం ఎంత ఉందనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ డే ఏమైందంటే అలా మసక బారింది, చిన్న చిన్న అక్షరాలు కనబడుతున్నాయి. సెకండ్ డే కదా ఏమైందంటే వితిన్ అవర్స్లోనే పూర్తిగా అసలు మసకైపోయి ఏం కనపడట్లా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా మీకు కెమెరా ముందు, ఇక్కడ నేను ఒక మనిషిని కూర్చున్నట్టు కనపడతాను అనమాట. బట్ నా ఫేస్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి, నేను కనుబొమ్మ ఇప్పుడు ఇట్లా లేపాయి అనుకోండి, కనుబొమ్మలు అవి తెలియవు, నేను కళ్ళజోడ పెట్టుకున్నట్టు తెలియదు. సో అంత మసకు వచ్చేసింది అనమాట సడన్గా. బట్ జస్ట్ ఒక ఆర కంటి ముందు కుడికన్ను బాగానే ఉంది, కుడికన్ను మూసుకుంటే ఎడం కన్నుతో చూస్తే కంటి ముందు ఎవరో ఒకరు కూర్చున్నట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెవి పోగులు ఏమైనా పెట్టుకున్నారా, కళ్ళజోడు ఉందా లేదా, ఇట్లాంటివి మైనర్ అంశాలు తెలియలేదన్నమాట. సో సెకండ్ డేకి అట్లా అయిపోయింది. థర్డ్ డే కూడా అంతే ఉంది, ఇంకా అట్లా అయ్యి ఇంకా ఆగిపోయింది. సో ఒక కన్ను ఎడం కన్ను దేనికైతే వచ్చిందో పూర్తిగా అట్లా మసగ్గా అయిపోయింది. ఆ రోజు వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాం. చూపించుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ పర్సన్ని చూసి ఫస్ట్ ఆప్తమాలజీ దగ్గరికి వెళ్ళాం కంటికి రిలేటెడ్ కాబట్టి. వాళ్ళు చూసి దానికి ఒక పేరు చెప్పారు. దాని పేరు ఏందయ్యా అంటే ఆప్టిక్, మన కంటి నరాన్ని ఆప్టిక్ అంటే మన కంటి రిలేటెడ్ అనమాట. సో ఆప్టిక్ నెర్వ్ అని ఉంటుంది, అంటే కంటి ఈ మనకు చూపుకు సంబంధించిన నరం అనమాట. సో ఈ ప్రాబ్లం ఏమంటారయ్యా అంటే ఆప్టిక్ న్యూరైటిస్ అంటారంట, గుర్తుపెట్టుకోండి ఆప్టిక్ న్యూరైటిస్. సో ఈ ప్రాబ్లం అండి మీది, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందయ్యా అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే మళ్ళీ చిన్నగా మసకంతా క్లియర్ అయిపోయి మీకు తిరిగి వస్తుంది. సో దానికి అదొక్కటే మార్గము, అది కూడా మీ బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఇంజెక్షన్స్ తీసుకున్న కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుకోవాలి. ఒక 2 to 8 weeks ఆ గ్యాప్ లోపల మీకు చిన్నగా ఆ మెడిసిన్ తీసుకుని ఆ ట్రీట్మెంట్లో ఉంటే మళ్ళీ కన్ను మీకు చూపు నార్మల్ అయితే అయిపోతుందండి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ దానికి ఫస్ట్ దానికంటే ముందు ఏంటి అంటే ఒక బ్రెయిన్ ఎంఆర్ఐ మీకు అవసరం పడుతుందని చెప్పారు. బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ తీయాలి, అలాగే ఇక్కడ వెన్నెముక ఉంది కదా, ఈ వెన్నెముక నుండి వాటర్ తీయాలంట. దాంట్లో ఒక వాటర్ ఉంటుందంట వెన్నెముకలో, ఆ వాటర్ తీసి దాన్ని టెస్టింగ్కి పంపించాలంట. దాంట్లో రకరకాల టెస్ట్ చేయాల్సినవి ఉంటాయన్నమాట, ప్రోటీన్స్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి, వాళ్ళు అవి కూడా టెస్ట్ చేయాలి. సో ఈ రెండు టెస్టులు అయితే మీరు పక్కా చేయించుకోవాల్సి ఉంటుందండి అని చెప్పి చెప్పారు. సో ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో, ఇది కూడా ఎయిమ్స్ హాస్పిటలే, ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ ఎంఆర్ఐస్ అవన్నీ లేట్గా ఉంటాయి. ఒకవేళ మీరు అడ్మిట్ అయినా కానీ ఒక 3-4 డేస్ తర్వాత 3 డేస్కు చేస్తారా, రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు అన్నారు మీరు బేర్ చేయగలిగితే బయటకు వెళ్ళిపోయి చేయించుకోండి హ్యాపీగా, లేట్ చేయొద్దు, మేము రాసిస్తాను ప్రాబ్లం ఏంటో, మీరు ఇక్కడ కాకపోతే వేరే చోట చూపించుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి ముందు ఆ బ్రెయిన్ ఎంఆర్ఐ వాళ్ళకి చూపించుకొని మీరు వాళ్ళు చెప్తారు, ఆ బ్రెయిన్ ఎంఆర్ఐ ఒకటి అవసరం పడుతుంది, ఆ టెస్ట్ ఒకటి అవసరం పడుతుందని చెప్పి చెప్పారు. దీనికంటే ఇది ఆప్తమాలజీ సైడ్ అని చెప్పారు. చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఫర్దర్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు. సో న్యూరాలజిస్ట్ దగ్గరికి సజెస్ట్ చేస్తే ఎయిమ్స్లోనే న్యూరాలజిస్ట్ ఉన్నారు, ఎయిమ్స్లో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే వాళ్ళు చూసి ఏం చెప్పారంటే వెంటనే ఆప్టిక్ న్యూరైటిస్ అనేది వాళ్ళు రాసి పంపించింది చూసి వాళ్ళకి ఇంకా కేసు అంతా అర్థమైపోయింది. ఎందుకంటే ఒకవేళ కంటి రిలేటెడ్ ప్రాబ్లం అయితే కనుక స్లోగా కంటి చూపే ఉన్న వయసు రీత్యా లేకపోతే సైట్ వస్తేనో స్లో స్లోగా క్రమక్రమంగా మనకి చూపు తగ్గిపోవడం అలా ఉంటుంది. ఇదేంటి ఆల్ ఆఫ్ ఎ సడన్గా వచ్చింది, రాత్రి లేదు పగలు పొద్దున్న లేచేటప్పటికి ఫుల్ మస్క్ అయిపోయింది. సో ఇది సడన్గా వచ్చినట్టే కదా. సో ఇలా సడన్గా ఎప్పుడైతే వస్తుందో అది బ్రెయిన్ రిలేటెడ్ ఈ నర్వస్ సిస్టమ్, ఈ న్యూరలాజికల్ రిలేటెడ్గా ఉంటుంది ప్రాబ్లం, అందుకని చెప్పి వాళ్ళకి సజెస్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు కూడా బ్రెయిన్ ఎంఆర్ఐ చేయించుకోవాలి, మీరు లేట్ చేయకండి, మన దగ్గర లేట్ అవుతుంది, ఇమీడియట్గా మీకు వీలైనంత తొందరగా చేయించేసుకోండి, లేట్ చేయకుండా చేయించుకొని ఆ వెన్నుపాములో ఆ లిక్విడ్ తీసే టెస్ట్ కూడా చేయించుకోవాలి. సో ఆ రెండు టెస్టులు చేయించుకొని
ఆ రిపోర్ట్స్ తీసుకుని తమ దగ్గరికి వచ్చినా పర్లేదు, లేదంటే మీకు అవైలబుల్గా ఉన్న ప్లేస్లో మీ ప్లేస్ ఎక్కడైతే అక్కడైనా చూపించుకోమన్నారు. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి అక్కడ చూపించుకోవడం జరిగిందనమాట. సో అక్కడికి వెళ్ళంగానే కూడా వాళ్ళకి ఈ కేసు అంతా ఏం చెప్పలేదు, ఇక్కడ జరిగిందంతా ఏం చెప్పలేదు. వాళ్ళు ఇట్లా ఉందండి అని చెప్పంగానే వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేసేసి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసేసి మీకు దీనికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఒకవేళ మొదటి రోజే వచ్చినట్లయితే కనుక ఒక ఇంజెక్షన్తోనే పోయేది, బట్ మీకు లేట్ అవ్వడం వల్ల మీరు ఎన్ని రోజులు లేట్ చేస్తే దాన్ని బట్టి మీకు అన్ని ఇంజెక్షన్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ రావడం మసక్ మసక్గా బారి కొంచెం చిన్న అక్షరాలు అట్లాంటివి కనపడతాయి. వెంటనే తక్కువ టైంలోనే దీని యొక్క ప్రభావం, అంటే ఈ ప్రాబ్లం అనేది పెద్ద అయిపోతుంది. చాలా తక్కువ టైంలోనే ప్రాబ్లం పెరిగిపోతుంది. ఇప్పుడు చూసారా చిన్న చిన్న అక్షరాలు కనబడుతున్నాయి స్టార్టింగ్లో, కొంచెం మసక మసకగా ఉంది. అలాంటిది వన్ డే కంటే చాలా తక్కువ టైంలోనే, హాఫ్ డే టైంలోనే పూర్తిగా అసలు మసక అయిపోయి ఏం కనపడని స్టేజ్కి వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ ఈ కేసులో మాకేమైందంటే, పూర్తిగా కనపడిన స్టేజ్కి వెళ్ళిన తర్వాత మేము రియలైజ్ అయ్యాం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేదు తేడాగా ఉందని చెప్పేసి. సో అలా కాకుండా ఫస్ట్లోనే ఇమీడియట్గా కొంతమంది భయపడిపోతారు, మసకైపోయి కొంచెం కనపడక బోదర బోదరగా రాగానే ఏంటి నాకు సడన్గా ఇట్లా వచ్చేసింది అని చెప్పేసి భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. సో ఈ కేసులో అది అవసరం అంట. సో మనకిక్కడ అలా జరగలేదు, మనం అంత టెన్షన్ ఫీల్ అవ్వాలి దీనికి. ఏమో లేదు, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, ఈ సెట్ అవుతుందేమో అని ఒక టూ డేస్ త్రీ డేస్ చూసాం. చూసిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే మనం అంతా తెలిసిన తర్వాత, ఫోర్త్ డే అయినా థర్డ్ డే అయినా తెలిసిన తర్వాత అప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఇంకా అప్పుడు లేట్ చేయకూడదని డిసైడ్ అయిపోయి హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది దీనికి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ ఇవ్వడమే, ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అవి సేమ్ ఇట్లా క్యాన్లు అనేది పెడతారు కదా మనకి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి, సో దాని ద్వారానే పెట్టేసేసి B12 ఇంజెక్షన్ ప్లస్ ఈ కంటికి ఇప్పుడు ఆ చూపు మళ్ళీ తిరిగి రావడానికి సంబంధించిన స్టెరాయిడ్ ఇంజెక్షన్ ప్లస్ ప్యాంటాప్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇంజెక్షన్, ఈ మూడు ఇంజెక్షన్స్ పెట్టాలని చెప్పి చెప్పారు. అవి కూడా 5 ఇంజెక్షన్స్ తీసుకోవాలని చెప్పి చెప్పారు. సో ఆ 5 ఇంజెక్షన్స్ని ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల అడ్మిట్ అయ్యి తీసుకున్నారనమాట, అడ్మిట్ అయ్యి తీసుకున్నారు లేదా మామూలుగా ఏం తీసుకొచ్చని చెప్పారు. అది ఇంకెవరి ఇష్టం వాళ్ళది, అమౌంట్ పెట్టుకొని బేర్ చేసుకోగలిగితే అమౌంట్ పెట్టి చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్లో చేయించుకుంటారు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఎంతంటే అరౌండ్ 1500 నుంచి 1600 అలా ఉంది. అది ప్లేసులు బట్టి వ్యారీ అవుతుంది. ఇప్పుడు ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ అయితే ఇంజెక్షన్స్ మీద డిస్కౌంట్ కూడా వస్తుంది, బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే రాకపోవచ్చు. సో అట్లా ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్స్ని మనం ఓపీకి వెళ్ళి కూడా, ఓపీ మీన్స్ అవుట్ పేషెంట్ అంటారు కదా, అలా ఇన్ పేషెంట్ లాగా అడ్మిట్ అయ్యి కాకుండా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అడ్మిట్ అయితేనే మనం డబ్బులు పే చేయకుండా ఫస్ట్ అవి వెళ్తూ ఉంటాయి, అవుట్ పేషెంట్స్కి అది అక్కర్లేదు. జస్ట్ వెళ్తారు, ఆ ఇంజెక్షన్స్ మీకు ఎక్కిచ్చేదాకా అక్కడ ఉంటారు, బెడ్ మీద పడుకోబెట్టి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇంజెక్షన్ అయిపోగానే మీరు వెళ్ళిపోవచ్చు. అలా 5 డేస్ పాటు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ ఒక 2 ఇంజెక్షన్స్ 3 ఇంజెక్షన్స్ పడంగానే ఇంప్రూవ్మెంట్ కనబడితే కనుక మీకు ఫర్దర్ 4th 5th కూడా అక్కర్లేదు. పూర్తిగా సెట్ అవ్వకపోతే మటుకు కనుక మీకు మీలో కనపడే ఇంప్రూవ్మెంట్ని బట్టి నేను చెప్తానని చెప్పారు. సో ఆ పర్సన్కి అట్లానే ఒక 1 ఇంజెక్షన్ 2 ఇంజెక్షన్స్ అవ్వగానే కొంచెం తగ్గింది, ఆ బ్లర్నెస్ అనేది కొంచెం తగ్గి మళ్ళీ ఆ లెటర్స్ దూరం నుంచి కొంచెం కనపడడం, మరీ చిన్నవి కాదు కానీ ఒక మాదిరి సైజ్ లెటర్స్ కనపడడం, అలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని బట్టి మీకు 5 ఇంజెక్షన్స్ ఇవ్వడమే బెటర్ అండి, సో 5 ఇంజెక్షన్స్ ఇస్తాము అని చెప్పి ఈ 5 ఇంజెక్షన్స్ ఇచ్చారనమాట. ఈ 5 ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ అన్నీ వాడుకున్న తర్వాత స్లోగా చెప్పా కదా మీకు స్టార్టింగ్లోనే 2 to 8 weeks టైం పడుతుందంటే ఇది మళ్ళీ తిరిగి రావడానికి చూపు. అది వాళ్ళ బాడీ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో ఆ ప్రాబ్లంతో వాళ్ళ బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది, మనం తీసుకున్న డైట్ బట్టి ఉంటుంది, అలా రకరకాలుగా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఈ కేసు అర్థమైంది కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరికైనా కనుక మీరు ఈ వీడియో చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరికైనా ఏదైనా కన్ను కనపడకుండా సడన్గా బ్లర్ అయిపోయినా, మసకబారిపోయి అక్షరాలు కూడా కనపడిన స్టేజ్కి వెళ్ళిపోయినా, వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, బెస్ట్ ఆప్షన్. సడన్గా వస్తే మాత్రం ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ ప్రాబ్లం అంట డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మాకు మ్యాక్సిమం ఎక్కువ కేసెస్ మెజారిటీ కేసెస్ ఫీమేల్స్లో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ప్రాబ్లం మాకు వచ్చింది కూడా
మా రిలేటివ్స్లో ఒక ఫీమేల్కి అనమాట. సో అది ఎక్కువ శాతం ఫీమేల్స్లో వస్తుంది, అది కూడా ఏజ్ గ్రూప్ 25 to 40-45 ఇయర్స్ ఏజ్ మధ్య ఉన్న గ్రూప్ ఫీమేల్స్లో ఎక్కువ శాతం ఇది వస్తుందంట. మగవాళ్ళకి రాదు అనేది లేదు, రాకూడదు అనేది లేదు, బట్ ఎక్కువ శాతం ఫీమేల్స్లోనే మేజర్గా ఇది వస్తూ ఉంటుంది ఈ ఏజ్ గ్రూప్లో, 25 to 40 ఏజ్ గ్రూప్లోనే వస్తూ ఉంటుందంట. సో మీరు దీన్ని బట్టి ఇప్పుడు ఏమర్థమైంది, ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉందని మీకు తెలిస్తే ఓకే, ఇంతకుముందు నాకైతే తెలియదు, నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. సో ఇలా ఆల్ ఆఫ్ ఏ సడన్గా కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు 25 to 40 ఏజ్ వాళ్ళకి సడన్గా ఒకరోజు మసకబారిపోతే కనుక కన్ను దాని యొక్క స్టేజ్ అనేది వెంటనే ఫాస్ట్గా ప్రాబ్లం పెరిగిపోతుంది, పూర్తిగా కనపడకుండా కూడా అయిపోతుంది అనమాట మనం నెగ్లెక్ట్ చేస్తే. సో ఎంత లేట్ చేస్తే అంత ప్రాబ్లం అంట ఈ కేసులో. సో మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అవేర్నెస్ పరంగా అనుకుంటే మటుకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయకపోయినా ఇలాంటిది ఒకటి ఉంది అనేది వాళ్ళకి తెలియజెప్పండి, మీ వెల్విషర్స్కి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇలా ఒకటి ఉంది అని చెప్పి చెప్పండి. పేరేంటంటే ఆప్టిక్ న్యూరైటిస్, గుర్తుంది కదా ఆప్టిక్ న్యూరైటిస్. సో ఇది ప్రాబ్లము. దానికి ఏకైక సొల్యూషన్ ఏంటంటే ఇంజెక్షన్స్ ఇవ్వడమే, సర్జరీ లాగా అట్లా ఏం లేదు. మీరు డైరెక్ట్గా అడ్మిట్ అవ్వకుండా కూడా డైరెక్ట్గా వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు, డైలీ ఒక ఇంజెక్షన్ చప్పున ఇస్తారు అంతే. సో మీకు ఇంప్రూవ్మెంట్ని బట్టి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎంత లేట్ అయితే అన్ని ఇంజెక్షన్స్ పెరుగుతాయి. మీకు వచ్చిన రోజు ఐడెంటిఫికేషన్ చేసుకుని వెళ్తే ఒక సింగిల్ ఇంజెక్షన్తోనే సరిపోతుందంట. తర్వాత ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి గ్రాడ్యువల్గా వాడుకుంటుంటే వితిన్ 2 to 8 వీక్స్ మధ్య గ్యాప్లో మళ్ళీ మీకు తిరిగి చూపు అనేది గెయిన్ అవుతుంది. సో ఇది ఈ కేసులో జరగడం జరుగుతుంది. సో మేజర్గా నేను చెప్పాలనుకుంది ఇది, చెవు గురించి ఏమో ఆ ప్రాబ్లం, కంటి గురించి ఇది ప్రాబ్లం. ఈ రెండు కూడా చాలా కొత్తగా డిఫరెంట్ కనిపించినాయి, నేనైతే ఎప్పుడు వినలేదండి. సో అందుకని మీతో పంచుకుంటే బాగుంటుంది, కొంచెం అవేర్నెస్ కలిగించినట్టు ఉంటుంది ఎంతో కొంతమందికి. ఒక నా వీడియో ఒక 60 to 70 చూసినా, ఒక 100 చూసినా, ఆ 100 ద్వారా ఇది ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉందంట అని ఇంకో 10 మందికైనా చెప్తారు. సో అలా ఒక ఐడియా అనేది కొంతమందికి ఫ్రేమ్ అవుతుంది, అది మనకి హెల్ప్ అవుతుంది ఈ విధంగా, ఒక మనకున్న ప్రాబ్లం అనేది పెరగకుండా హెల్ప్ అవుతుంది. నేను చెప్పిన రెండు కేసెస్ కూడా ఒక పక్కన ఇయరు కన్ను ఈ రెండు కూడా పర్సన్కి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా వచ్చినవి, సడన్గా రాగానే వెంటనే వాళ్ళు సఫర్ అవ్వడం మొదలుపెట్టారు. రెండు కేసుల్లో కూడా లేట్ చేశారు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా. సో అలాంటివి అనమాట, మనం ఎవరనుకుంటాం చెవులో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఇట్లా తల తిరిగిపోతుంటే చెవు రిలేటెడ్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, దానివల్లే తగ్గుతుందని ఎవరు అనుకుంటాం అనుకోం. అలానే కంటి రిలేటెడ్ కూడా సడన్గా మసక భారంగానే ఎవరు కనిపిస్తుంది సడన్గా వెళ్ళిపోవాలి ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది, సో లేట్ చేయకూడదని. సో తెలుసుకుంటేనే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది, ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. సో అందుకని ఈ అవేర్నెస్ కలిగించడం కోసం ఈ వీడియో చేయాలనుకున్నాను, వీటి గురించి చెప్పాలనుకున్నాను. మీరు కొడితే నా నెట్లో తెలిసిపోతుంది. పైగా ఈ కంటికి సంబంధించిన చూసిన డాక్టర్ ఏం చెప్పాడంటే, చెప్పే కదా మీకు బ్రెయిన్ స్కాన్ ఒకటి అవసరం పడుతుంది, వెన్నుపాములోంచి వాటర్ టెస్ట్ అవసరం పడుతుందని చెప్పి ఫస్ట్ బ్రెయిన్ ఎంఆర్ఐ చేశారు. బ్రెయిన్ ఎంఆర్ఐ చేసి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా చెప్తామని చెప్పారు. సో వాళ్ళు ఆ రిపోర్ట్ చూసి మా రిలేటెడ్ పేషెంట్కి ఏం చెప్పారంటే, ఆ వ్యక్తికి మీ బ్రెయిన్ ఎంఆర్ఐ మేము స్టడీ చేసామండి, ఆ రిపోర్ట్ని బట్టి మీకు ఇంకా అదర్ ఆర్గాన్స్లో కూడా బాడీలో 90% ఇటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, మాకు ఈ బ్రెయిన్ ఎంఆర్ఐ బట్టి మాకు 90% మీకు పక్కాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడైనా రావచ్చు, ఒక 1 week రావచ్చు, ఒక 1 year కూడా రావచ్చు, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో అందుకని మీకు ఇంకొక ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తున్నాము, ఈ వెన్నెముకకి సంబంధించిన స్పైన్ ఎంఆర్ఐ ఒకటి తీర్చుకోవాలి, అలాగే ఆ స్పైన్ లిక్విడ్ టెస్ట్ కూడా ఒకటి చేయించుకోవాలి. స్పైన్ ఫ్లూయిడ్ అంటారు దానికి, ఏదో ఒక ఫామ్ ఉంది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, CSF అట్లా ఏదో వస్తుంది, ఆ టెస్ట్ ఆ రెండు టెస్టులు చేయించుకుంటే మీకు ఇంకా బాడీలో ఇటువంటి వచ్చే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది ఆ ఎంఆర్ఐ వల్ల. దాన్ని బట్టి ఒకవేళ ఐడెంటిఫై అయితే 90% మీకు అలాంటివి వచ్చే ఛాన్సెస్ మాకు ఈ బ్రెయిన్ ఎంఆర్ఐ బట్టి తెలుస్తుంది. సో ఒకవేళ ఐడెంటిఫై అయితే ఫర్దర్ రెండో స్కాన్లో స్పైన్ ఎంఆర్ఐలో ఐడెంటిఫై అయితే కనుక మేము దానికి తగ్గట్టుగా మీకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటి నుంచి మనం మెడిసిన్స్ రూపంలోనో ఇంజెక్షన్స్ రూపంలోనో ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసి తగ్గించుకోవడానికి చూసుకోవచ్చు, ఫర్దర్గా కూడా రాకుండా మీరు చేసుకోవచ్చు, ఈ ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి సజెస్ట్ చేశారు. మీ వీలును బట్టి చేయించుకోండి, ఒక 1 week to 10 days లోపల చేయించుకోండి అని చెప్పి సజెషన్ చేశారు. మా వాళ్ళు కూడా ఓకే అని చెప్పి దానికి చెప్పారనమాట. సో ఇలా ఒకటి వచ్చిందంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఉన్న మనకి ఒక ఎఫెక్ట్ కనపడిందంటే ఈ బ్రెయిన్ ఎంఆర్ఐ ఒకటి, ఈ స్పైన్
అంటే వెన్నుపాము, ఈ వెన్నుపాము ఎంఆర్ఐ ఒకటి తీసి ఆ లిక్విడ్ కూడా తీస్తారు ఇక్కడ వెన్నుపాము దగ్గర నుంచి, అది తీసి టెస్ట్ చేస్తారు. మీకు ఇదంతా తెలియాలంటే వాళ్ళు ఒక పదం చెప్పారు, మా వాళ్ళకు కూడా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఏం చెప్పారంటే ఒక పదం చెప్పి మీరు సెర్చ్ చేసి చూడండి, దీని గురించి చాలా ఆర్టికల్స్ ఉంటాయి గూగుల్లో, మీకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మీరు తీయించుకోవాలా వద్దా ఆ స్కాన్ అనేది కూడా డిసైడ్ అవ్వండి. మేమేం ఫోర్స్ చేయట్లేదు, బట్ మీకు తీయించుకోవాల్సిన అవసరం ఉంది, తీయించుకుంటే మంచిది అని చెప్పి గట్టిగా చెప్పారనమాట. అది కూడా లేట్ చేయకుండా తీయించుకోండి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని మనం ముందే ఐడెంటిఫై చేస్తే దాని యొక్క ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు, దాన్ని బట్టి ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు లేదంటే ఆపేసేయచ్చు. సో అందుకోసం వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా మన ఇష్టం అనమాట. మనం జనరల్గా భయపడుతుంటాం, కావాలని రాశారా, డబ్బులు తీసుకోవడానికి రాశారా, అవన్నీ భయపడుతూ ఉంటాము. బట్ ఇటువంటివి కొన్ని ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో ఈ వీడియో కొంచెం అవేర్నెస్గా ఉపయోగపడచ్చు, అందుకని నేను చెప్తాం అనుకున్నాను అనమాట. ఇది అసలు ఎందుకు వస్తుంది డాక్టర్ గారు, ఇది ఇట్లా ఆల్రెడీ కంటికి వచ్చింది, ఇంకా 90% నా బాడీలో ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా, వస్తే అవి ఎట్లా ఉంటాయి, ఆ సింప్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అసలు మనం ముందే ఐడెంటిఫై చేయగలుగుతామా ఏంటి, కొంచెం దాని గురించి అలా ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారని అడిగితే ఆయన ఏం చెప్పారు డాక్టర్ గారు, ఒక వర్డ్ చెప్పారు. ఆ వర్డ్ చెప్పి సెర్చ్ చేయండి మీరు గూగుల్లో, దానికి సంబంధించి మల్టిపుల్ ఆర్టికల్స్ ఉంటాయి, వేలల్లో ఉంటాయి, మీ ఓపికను బట్టి మీకు ఎన్ని చదవగలిగితే అని చదవండి, చదివితే మీకు ఐడియా వస్తుంది. దాంట్లో క్లియర్గా ఉంటాయి ఏ ఆర్గాన్స్కి ఇది ఎఫెక్ట్ అయితే ఇటువంటిది ఎటువంటి సింటమ్స్ కనబడతాయి, ఏ ఆర్గాన్స్కి వస్తాయి, ఇవంతా కూడా ఒక క్లియర్ కట్ ఐడియా మీకు వస్తుంది. సో అందుకని మీరు స్టడీ చేయండి అని చెప్పి చెప్పారనమాట. ఆ వర్డ్ ఏంటయ్యా అంటే క్రోమ్ ఆర్ గూగుల్లో ఓపెన్ చేసి సెర్చ్ చేయండి, నేను చదువుతున్నాను, మల్టిపుల్ స్కెరోసిస్, ఎల్ సైలెంట్ అనుకుంటా విడిగా, SCLEROSIS అని ఉంది. సో మల్టిపుల్ స్కెరోసిస్, ఎల్ సైలెంట్ ప్రొనౌన్సియేషన్లో. సో అది ఆ వర్డ్ కొట్టి చూడండి, మీరు కూడా సెర్చ్ చేసి చూడండి. సో డాక్టర్ గారు మా వాళ్ళకి చెప్పారనమాట, సో మీకు వచ్చిన కండిషన్ మల్టిపుల్ స్కెరోసిస్ అండి. సో దాని సింప్టమ్స్ అన్నీ కూడా ఇట్లా ఆల్ ఆఫ్ ఏ సడన్గా బాడీలో ఎక్కడో అక్కడ ఏదో తెలుస్తుంది, ఒక సింప్టమ్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి వచ్చింది అనుకోండి, చేతులు తిమ్మిరలు రావడము, చేతులు సడన్గా పట్టేయడము, కాలుకి వస్తే కాలుకు అలా జరగడము, అలా రకరకాలు వస్తాయి. మీరు ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అందుకని మీకు ఆ స్పైన్ ఎంఆర్ఐ తీయించుకుంటే కనుక, అలానే ఆ ఫ్లూయిడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే కనుక, వెన్నుపాము నుంచి తీసి ఆ ఫ్లూయిడ్ టెస్ట్ చేయించుకుంటే కనుక మీ బాడీలో ఇటువంటివి వచ్చే ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, వాటిని ఎలా మనం మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మనం ఎర్లీ స్టేజ్లో ఇచ్చుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ స్కెరోసిస్, మీరు కూడా సెర్చ్ చేసి చూడండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. సో అది మ్యాటర్ దీని గురించి చెప్పాలంటే కనుక, కంటికి వచ్చిందని ఏమంటారంటే ఆప్టిక్ న్యూరైటిస్ అంటారని చెప్పా కదా. అంటే ఏంటంటే మన కంటి చూపుకి మెయిన్ ఒక నెర్వ్ ఉంటుంది, ఆ నెర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది, మేబీ అది ఉబ్బచ్చు అంటే ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు, లేదంటే దాంట్లో రక్త ప్రసరణలో తేడా ఉండొచ్చు, ఏమైనా ఆటంకాలు ఏర్పడచ్చు. ఆ నెరవ్ ఏదైతే ఉందో, ఆప్టిక్ నెర్వ్, కంటికి సంబంధించి చూపుకు సంబంధించిన నెరవ్ ఏదైతే ఉంటుందో ఆ నెరవ్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు ఇదనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ నెర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుందో, అది కంటిలో కానీ ఇతర భాగాల్లో శరీర భాగాల్లో ఏ భాగంలోనైనా ఒక నెర్వ్ డ్యామేజ్ జరుగుతుందో, ఆ నెర్వ్ డ్యామేజ్ జరిగినప్పుడు బ్రెయిన్ నుంచి బాడీకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదనమాట. సో అప్పుడు మనకి ఇలాంటి సింటమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు కంటికి బ్రెయిన్ నుంచి ఆ కంటి నరాల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ లేదు, బ్రెయిన్ నుంచి కళ్ళకి సరిగ్గా లేదు, దానివల్ల కమ్యూనికేషన్ ఆటంకం ఏర్పడడం వల్ల సడన్గా చూపు మసకపారడం జరిగింది. ఆ కంటి నెరవులో ఇన్ఫ్లమేషన్ వాపు వల్ల కానీ, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, ఆగిపోవడం వల్ల కానీ అలా సడన్గా మసకబారిందనమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఆ మల్టిపుల్ స్కెరోసిస్ అనేది మీరు కొట్టి గూగుల్లో చూడండి. ఓవరాల్గా ఒక నెర్వ్ డ్యామేజ్ వల్ల జరుగుతుంది, బ్రెయిన్ నుంచి బాడీకి ఆ ఆర్గాన్కి వచ్చే నెర్వ్స్ డ్యామేజ్ జరగడం వల్ల వాటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఏదో ఒక ఎఫెక్ట్ కనబడుతుంది అనమాట, అలా మనం ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే కొన్ని వాళ్ళు డాక్టర్స్ చూపించుకుంటే ఇలా సడన్గా మీ బాడీలో ఏమైనా సడన్ చేంజెస్ కనపడినప్పుడు ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవండి. వాళ్ళు అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీసి అటువంటి బాడీలో ఏమైనా ఉండే ఛాన్సెస్ కనబడితే
మీకు ముందే అవి ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెజర్స్ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇది ఈ మల్టిపుల్ స్కెరోసిస్, ఈ ఆప్టిక్ న్యూరైటిస్, ఈ దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్నుకు సంబంధించి చెప్పాను. నా క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి వచ్చిన రెండు కూడా వెంటనే ఐడెంటిఫై చేయలేకపోయారు, లేట్గా కొంచెం రియలైజ్ అయ్యారు, లేటుగా హాస్పిటల్కి వెళ్ళారు, వెళ్ళేటప్పటికి కొంచెం కొంత డ్యామేజ్ జరిగిపోయి ఉంది. ముందు నుంచే వాటికి సంబంధించి చూసుకున్నట్టయితే బాగుండేది, మీకు ఇంత దాకా రాదు అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. చెవుకేమో మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చీమికారే ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా 6 మంత్స్కో 3 మంత్స్కో చెకప్కి అలా ఏం ప్రాబ్లం లేకపోయినా చేయించుకుంటూ ఉండాలి. అది ఉండుంటే మీకు ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. ఓకే, ఇక్కడికైనా పర్లేదు, మీకు ఓన్లీ అది ఆ చెవి లోపల కొంత ఏరియా వరకే ఎఫెక్ట్ అయింది, కొంత కణజాలం వరకే అది రిమూవ్ చేసేసాము జాగ్రత్తగా. ఒకవేళ రిమూవ్ చేయడంలో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే వన్ సైడ్ పెరాలసిస్ కూడా వచ్చేది, మీకు అదంతా జరగకుండా బాగానే జరిగింది మొత్తం అని చెప్పి చెప్పాడు. ముందుగానే రియలైజ్ అయినట్టు ఇంకా లేట్ అయ్యి ఉంటే కనుక కొంతకాలం తర్వాత బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యేది, అప్పుడు పక్కాగా మీరు పెద్ద సర్జరీ పడి ప్రాణానికి రిస్క్ కూడా ఉండే స్టేజ్కి వెళ్ళేది. అందుకని అసలు ఎప్పుడైనా ఈ చెవి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు, కొంచెం ఫ్రీక్వెంట్గా చీమి పట్టడం ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చేవాళ్ళు కొంచెం రెగ్యులర్ చెకప్స్కి వస్తూ ఉండడం చాలా 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 అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది చెవు కేసులో. అలాగనే కంటికి సంబంధించి మాత్రం ఇమీడియట్గా, ఇప్పుడు ఎవరికీ తెలియదు ఇట్లా సడన్గా మస్క్ అయిపోతుంది 25-40 ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళ మధ్యలో, అది ఎక్కువ శాతం ఆడవాళ్ళల్లో, మగవాళ్ళకు కూడా జరగచ్చు, ఎక్కువ శాతం మటుకు లేడీస్లో జరుగుతుంటుందంట. ఎవరికన్నా మీ వాళ్ళలో కానీ మీకు కానీ ఎప్పుడున్నా ఎదురైతే మీకు సమస్య చాలా రేర్గా వస్తుంది, చాలా తక్కువ మందిలో వస్తుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్గా కనిపించినాయి, నేనైతే ఎప్పుడు వినలేదు. సో వినలేదు కాబట్టి 90% మంది చాలామందికి తెలియదు ఇది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను దగ్గరగా లైవ్గా చూశాను కాబట్టి, ఇద్దరు కేసెస్ని హాస్పిటల్స్లో ఉండి చూశాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు పంచుకుంటున్నాను. మీకు ఎంత కొంత యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు వీటిని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి, జస్ట్ ఇలా ఒక రెండు ఉన్నాయంట అని చెప్పి షేర్ చేసుకోండి. సో మెయిన్లీ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మల్టిపుల్ స్కెరోసిస్ రావడానికి కారణాలు చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. ఇట్స్ నాట్ క్లియర్ వై దిస్ హ్యాపెన్స్ బట్ ఇట్ మే బీ ఏ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.